నమస్కారం. ఎలాంటి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు సిరిసిల్ల ఆర్డీఓ ఆనంద్ కుమార్. ఈరోజు భారత ఎన్నికల సంఘం ఆదేశాలతో సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రంలో ఓటర్ అవగాహన కోసం ఫైకే రన్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిరిసిల్ల ఆర్డీఓ ఆనంద్ కుమార్ హాజరై ఫైకే రన్ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఈఆర్ఓ షరీఫ్, ఎన్నికల ఉప తహసీల్దారులు, డివిజన్ పరిధిలోని తహసీల్దారులు, సిబ్బంది, మున్సిపల్ అధికారులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా ఐ ఓట్ ఫర్ షూర్ అనే ఈ నినాదంతో సిరిసిల్ల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో విద్యార్థులతోని, అదేవిధంగా యూత్ క్లబ్స్తోని, ఎంప్లాయీస్తోని, అందరితోని సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో అంబేద్కర్ స్టాచ్యూ నుండి బతుకమ్మ ఘాట్ వరకు ర్యాలీ నిర్వహించడం అయింది. మరి కమిషన్ ఆదేశాల ప్రకారంగా, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా మరి ప్రతి వ్యక్తి కూడా రానున్న ఈ యొక్క ఎన్నికల్లో మరి వారి యొక్క ఓటు హక్కును సరైన రీతిలో వినియోగించుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు, ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి దానికి అనుగుణంగానే ఈరోజు యొక్క ర్యాలీని నిర్వహించడమైంది. ఈ విషయంలో ఇంకా ఓటర్గా నమోదు కావాల్సినటువంటి యూత్, యంగ్ ఓటర్స్, కాలేజెస్లో, ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తగు రీతిలో ప్రచారం నిర్వహించాల్సిందిగా మేము అందరినీ ఈ పాటికే ఆదేశించడమైంది. దాని ప్రకారంగా ఎస్పెషలీ 18 to above 18-19 గ్రూప్లో, ఇంటర్మీడియట్ సెకండ్ అండ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆ చదివే ఆ గ్రూప్లో చాలామంది ఓటర్స్ ఇంకా నమోదు కావాల్సి ఉన్నది. వాటన్నిటి కూడా తగు చర్యలు తీసుకోవడానికి జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల ప్రకారంగా మేమందరం పనిచేస్తున్నాము. సో ఈ యొక్క దాన్ని మనం ఇంకా వైడ్ పబ్లిసిటీ ద్వారా ప్రజల్లో తీసుకొని ప్రతి చోట కూడా ఓటు హక్కు వినియోగంపై మాట్లాడాల్సిందిగా అందరినీ తెలపడమైంది. అదేవిధంగా మా యొక్క ఎన్నికల అధికారులు, ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా జిల్లా ఎన్నికల అధికారులు, మండలాధికారులు, రెవెన్యూ అధికారులు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు అందరం కూడా దీనికోసం మేము తగు చర్యలు తీసుకుంటున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన వైఫల్యాలను నిరసిస్తూ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు డీసీసీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని నాంపల్లి గ్రామానికి చెందిన నీలం గొరవయ్యతో పాటు దాదాపు 50 మంది యువకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. డీసీసీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు పిల్లి కనకయ్య, సంగస్వామి యాదవ్, చంద్రగిరి శ్రీనివాస్, బుజ్జ భారతి, చిలుక రమేష్, తుమ్మధు, కనికరపు రాకేష్, ఎర్రంరాజు, సిలివేరి శ్రీనివాస్, నాగుల రాము, తోటలహరి తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ రెడ్డి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, ఆదిశీనుని నాయకత్వం, ఆదిశీనుని నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ఖార్గే గారి నాయకత్వం, ఆదిశీనుని నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గ్రామం నుండి మరి గురువన్న ఆధ్వర్యంలో మరి ఆదిశీరణ నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా రాబోయే రోజులలో ప్రతి ఒక్క సైనికుల్లా కష్టపడి ఆదిశీరణ గెలిపే లక్ష్యంగా పోరాడాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నాంపల్లి గ్రామం నుండి వచ్చిన సభ్యులకు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది సీరన్న గెలుపు కోసం మేము అందరం కృషి చేస్తామని మాతో పాటు వారందరికీ శుభాకాంక్షలు. నా పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వీళ్ళందరూ రావడం జరిగింది. నా మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో చేరిన వీళ్ళందరికీ సీరన్న అండదండగా ఉండాలని,
సీనన్నను ఎమ్మెల్యే గెలిపించేదాకా ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ గల సైనికునిగా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్. వేములవాడ పట్టణం నుంచి నాంపల్లి గ్రామం నుంచి పెద్ద ఎత్తున గురువన్న గారి ఆధ్వర్యంలో అలాగే వేములవాడ అర్బన్ నుంచి చంద్రగిరి చీర్లవంచ గ్రామాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు ఆది సినన్న గారి నాయకత్వాన్ని నమ్మి మీరు వచ్చినందుకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ జరగబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లలో అందరం కష్టపడదాం ఆది సినన్నను గెలిపిద్దాం కాంగ్రెస్ బాటలో మనందరం నడదాం అని చెప్పి మీకు మరొకసారి స్వాగతం తెలియజేస్తాం. జై వర్గంలోని ఉన్నటువంటి ఆది సినన్న ఆధ్వర్యంలో గురువే ఆధ్వర్యంలో మేమందరం తిట్టకుంటా చంద్రగిరి గ్రామపదలమైన మేము కూడా ఈ కాంగ్రెస్ లో చేరినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ఈ జీవమాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా అన్నగారిని గెలిపించుకొని అందరం గెలుపు కొరకు మా స్వశక్తుల కృతజ్ఞతతో పనిచేస్తామని చెప్పి మేమందరము కృతజ్ఞత చేస్తూ ఉండి ఇక్కడికి వచ్చి అందరం గెలవడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మేమందరం కూడా ఒక నిబద్ధతతో గెలిపించుకుంటామని చెప్పి ఎమ్మెల్యేగా మేమందరం కూడా ఇక్కడ మేము ఈ మాట్లాడి స్వాగతించడం జరిగింది అన్న మమ్మల్ని అందరినీ కూడా అని చెప్పి మేము పేర్కొన్నాము. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ప్రభుత్వాల పనితీరును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారి సంఖ్య రాష్ట్రంలో గమనిస్తుంటే మార్పు మొదలైందనేటువంటి మాటను ఓట్ ఫర్ చేంజ్ అనేటువంటి ఆలోచన ప్రజల్లో వచ్చిందనేటువంటి భావన వ్యక్తం చేస్తూ ఈరోజు నాంపల్లి 6వ వార్డు తెట్టకుంట చంద్రగిరికి సంబంధించి నాంపల్లికి సంబంధించి వేరాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీలో గురువయ్యతో పాటు చేరిన వారందరికీ కూడా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం తెలియజేస్తూ వేములో నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా యువతను మహిళలను మేధావులను అన్ని వర్గాల ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాబోయే ఎన్నికల్లో ఈ 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు గమనించి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఒక్క అవకాశం ఇవ్వాల్సిందిగా మేము ఈరోజు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ కు మద్దతు తెలియజేయండి. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని మీ స్వాదారంగా అందరికీ కూడా మేము మా వైపు నుంచి ఆహ్వానం తెలియజేస్తూ పేద బడుగు బలిన ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో గెలవాల్సిన అవసరం ఉందన్నమాట. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఊరికో ఉద్యోగం ఇవ్వలేని బీఆర్ఎస్ ప్రభుత్వం కావన్నా ఓవైపు బీసీ బంద్ అంటూ బీఆర్ఎస్ బంద్గా మారినటువంటి వారి పథకాలు కావన్నా దళిత బంద్ అని చెప్పి దగా వేసినటువంటి ప్రభుత్వం కావన్నా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇవ్వక కొత్తగా 3 లక్షలు ఇస్తామని చెప్పిన కొత్త నాటకాన్ని తెరిస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావన్నా తెలంగాణ కోసమే మా ఉద్యమం ఇచ్చింది పార్టీ అని తెలంగాణ పదం తీసేసి భారతీయ రాష్ట్ర సమితిగా మారినటువంటి కేసీఆర్ కావాలన్నా ఆలోచించేటువంటి సమయం ఉంటున్నాం. ఈ సందర్భం 10 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకునే క్రమంలో ఈ రెండు ప్రభుత్వాలను కూడా పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. పసిపిల్లల దాకా పాల డబ్బాల పైన కూడా పన్ను వేసేటువంటి బీజేపీ 100 రూపాయలు పెట్రోల్ డీజిల్ దాటేటువంటి పరిస్థితి 1250 రూపాయలు గ్యాస్ తీసేట పరిస్థితి బీజేపీ అన్న మాట కూడా దయచేసి గమనించమని కోరుతున్నాం. వేములవాడ వెనుకబాటు గురైనటువంటి సందర్భంలో ఈరోజు వచ్చేటువంటి ఎన్నికల్లో ఓట్ ఫర్ చేంజ్ అనే మాటను మరి ప్రజలు ఈరోజు వేములవాడ నియోజకవర్గ ప్రజలు ఆలోచించవలసి కోరుతా ఉన్నాం. పత్రికల్లో చూస్తున్నాం వారు పోతే వీరు, వీరు పోతే వారు అన్నట్టుగా ఓ సినిమా డైలాగ్ ఉంది, వాడు పోతే వీడు, వీడు పోతే వాడు అన్నట్టుగా ఎవరు పోతున్నారు, ఎవరు వస్తున్నారు, వారు ఈ ప్రాంతానికి ఏమైనా సేవ చేసిన వాళ్ళని చెప్పిన ఆలోచన ఈరోజు ప్రజలు గమనించమని కోరుతా ఉన్నాం. మళ్లీ మాయా మాటలు చెప్పి ఓట్లు దండుకొని మన ప్రజల నుంచి దూరమయ్యేటువంటి నాయకత్వం వస్తా ఉందని మాట చెప్తా ఉన్నా. ఎన్నికలకు ముందు పల్లెలలో పరిచయాలు పెంచుకుంటే వాళ్ళు కావన్నా ఎన్నికలు ఉన్నా లేకున్నా ఈ ప్రాంత ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకునే నాయకుడు కావన్నా ఈ బీసీ బిడ్డను ఈసారి ఆదరిద్దామని ఆలోచన రావాలన్న వద్దా ఆలోచన చేయమని పేద బిడ్డగా ఈ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న మాట చెప్తా ఉన్నా. ఒకే ఒకే ఆలోచన చేయండి, ఎన్నికలకు ముందు వచ్చేవారు కావన్నా ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రజల కష్టసుఖాలు పాలు పంచుకునేవాడు కావాలనే మాటను ఈసారి ఈ ఎన్నికల్లో వేములు నియోజకవర్గ ప్రజలు
మేధావులు అన్ని వర్గాల వారు ఆలోచన చేసే సమయం అవసరమైంది. ఈరోజు అందుకే మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మీ ఆశీర్వాదం ఇవ్వమని చెప్పని కోరుతా ఉన్నా. రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో ఏం చేసిందో ఏం చేయబోద్దో కూడా చెప్పినాం. గ్యాస్ సిలిండర్ ను 500 రూపాయలకి ఇస్తాం, 2500 రూపాయలకు క్వింటాల్ వడ్డను కొనుగోలు చేస్తాం, ఆసరా పెన్షన్ 4000 రూపాయలకు పెంచుతామన్న మాట. ఎవరైతే ఇంటి నిర్మాణం చేసుకుంటారో వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తాం అన్నాడు ఇంద్రమిల్లే తప్ప ఈయన డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే. మేమస్తే 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం చేసుకునే వాళ్ళకి ఇస్తామనే మాటను ఈరోజు దయచేసి గమనించమని కోరుతున్నాం. ఆ రోజు రాజీవ్ ఆరోగ్యశ్రీకి వచ్చిన ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చినాం, ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీ కూడా 5 లక్షల రూపాయలకు వచ్చేటువంటి కార్యక్రమం. ఈ విధంగా పేద బడుగు బలిన ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు తీసుకొని మీ ముందుకు వస్తుంది. కాబట్టి మీ అమూల్యమైన ఓటును రాబో రోజుల్లో చేతికొత్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించుకోవాలని సందర్భంగా కోరుతూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి గురువయ్యతో పాటు వచ్చినటువంటి సుమారు 50 నుంచి 60 మంది యువకులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేరినారు. వారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా వారి కష్ట సుఖాల్లో కాంగ్రెస్ పార్టీ పాలు పంచుకుంటుంది. మీరందరూ కూడా ఈ రోజు నుంచి పేద బడుగు బలిన ప్రజల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి పలు ఆందోళనలో పాల్గొని ప్రజలకు అండగా ఉండాలని చెప్పని ఈ సందర్భంగా నేను పిలుపునిస్తూ మరొకసారి వారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నా. వేములవాడ నియోజకవర్గ ప్రజలారా, ఒక్కసారి ఆలోచన చేసి ఎన్నికల్లో మీ ఓటు ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. సిరిసిల్లలో నిరుపేదలకు ప్రభుత్వం ఇచ్చిన పట్టాలకు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పిస్తూ వారం రోజుల్లో జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు సిపిఎం పార్టీ నాయకులు. ఈరోజు సిపిఎం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సిరిసిల్ల పట్టణంలో బీవై నగర్, సుందరయ్య నగర్, ఇందిరానగర్, రాజీవ్ నగర్, పద్మనగర్ ప్రాంతాల్లో ప్రభుత్వం ఇచ్చిన స్థలాలకు వెంటనే సర్వే నంబర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని అన్నారు. సమావేశంలో నాయకులు మూషం రమేష్, కోడం రమణ, శ్రీరామ్ సదానందం, సూరం పద్మ, ఎలిగేటి రాజశేఖర్ తదితరులు ఉన్నారు. డిమాండ్ చేస్తా ఉన్నాము. మరి గత 40 సంవత్సరాల క్రితము సిరిసిల్ల పట్టణంలో కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో పేదలు గుడిసెలు వేసుకొని ఇక్కడ స్థలాల్లో గుడిసెలు వేసుకొని ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. కాలక్రమేణా దానికి ప్రభుత్వాలు పట్టాలు అందించి ఇక్కడ ప్రజలు నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కార్మిక వర్గం, పేద ప్రజలు మరి ఇల్లు నిర్మించుకొని ఉంటున్నటువంటి పరిస్థితుల్లో అట్టి పట్టాలకు సంబంధించి ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక కొత్త పట్టాలను కూడా అందించడం జరిగింది. కానీ ఇక్కడ ఉండే కార్మికులు, పేద ప్రజలు వాళ్ళ స్థలాలకు సంబంధించి బ్యాంక్ లోన్ ద్వారా ఇల్లు కట్టుకోవాలన్నా కానీ లోన్ గురించి కానీ అదేవిధంగా తర్వాత వారికి ఎలాంటి అవకాశం లేకుండా ఉన్నది. కాబట్టి ఈ పట్టాల ద్వారా ప్రైవేటు బ్యాంకులలో మరి కొంతమంది ప్రైవేటు బ్యాంకులలో లోన్లు తీసుకురావడం వల్ల అత్యధిక వడ్డీలు అయ్యి భారం పడుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు మరి రిజిస్ట్రేషన్ హక్కులు కల్పిస్తే బ్యాంకులో రిజిస్ట్రేషన్ కాయిదాలు పెట్టుకుని లోన్లు వస్తాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం కూడా ఇక్కడ సిరిసిల్లలో పవర్ రూమ్ ఆశ్రములుగా కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు షెడ్లు నిర్మించడానికి కూడా ప్రభుత్వం నుంచి, బ్యాంకుల నుంచి లోన్ వస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి, స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి దృష్టికి అనేక సార్లు తీసుకెళ్ళినా కూడా ఇప్పటివరకు కూడా రిజిస్ట్రేషన్ హక్కులు కల్పిస్తామని చెప్పడమే తప్ప ఇప్పటివరకు కూడా జీవో జారీ అయ్యలేదు. కాబట్టి రాబోయేది ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వెంటనే ఈ వారం 10 రోజుల్లోపే ఈ పట్టాలకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించే విధంగా జీవో తీసుకొచ్చి వీరందరికీ దాదాపు 3-4 వేల మంది కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే మంత్రి కేటీఆర్ గారు వెంటనే జీవో జారీ చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో ఈ పేద ప్రజలందరితో కూడా ఈ నగర్లలో నివాసం ఉంటున్న వారందరితో పెద్ద ఎత్తున మరి ఆందోళన పోరాటం నిర్వహిస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సిరిసిల్ల పట్టణంలో గత 40 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రభుత్వం పేదలకు పట్టాలిచ్చి ఇళ్ల స్థలాలు నిర్మించుకోవాలని పట్టాలు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికీ 40-45 సంవత్సరాలు అవుతా ఉంది. మరి ఇక్కడ నివసించే బీవై నగర్ కావచ్చు, పద్మనగర్, ఇంద్రనగర్, రాజీవ్ నగర్, అట్లా తంగారెపల్లి, సారంపల్లికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఇచ్చిన పట్టాల్లో ఏళ్ల తరబడి మరి వాళ్ళు నిర్మించుకొని ఉంటా ఉన్నారు. మరి ఏళ్ల తరబడి ఉన్నా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఏది నివాసం ఉంటున్నటువంటి పట్టాలు పొందిన వాళ్ళకు సంబంధించిన స్థలాల మీద వాళ్ళకు హక్కు లేకుండా పోయే పరిస్థితి ఉంది. మరి వాళ్ళకు ఎక్కడ బ్యాంకులో కూడా లోన్ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మరి ఇక్కడ బీవైనర్ కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి 40 ఏళ్ల కింద ఇచ్చినటువంటి పట్టాలకు ప్రభుత్వ పరంగా వెంటనే రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించే విధంగా జీవో జారీ చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విషయంపై అనేక దఫాలుగా ప్రజలందరూ పెద్ద ఎత్తున విజ్ఞప్తులు కూడా ప్రభుత్వానికి చేయడం జరిగింది. మరి 15 రోజుల క్రితమే
మరి కేటీఆర్ మంత్రి గారు కూడా ఈ విషయంపై మనం ఆలోచిస్తాం వెంటనే జీవో కూడా విడుదల చేస్తామని 15 తారీఖు లోపలే జీవో విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. దానివల్ల కూడా ప్రజలందరూ కూడా ఆశతోటి మరి దీవేనగర్ కావచ్చు సుందరనగర్ రాజీనగర్ ఇందిరానగర్ నివసించే ప్రజలందరూ మాకు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించే అవకాశం ఏర్పడి సంతోషపడతా ఉన్నారు. కానీ ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తలేరు, కాలయాపన చేస్తూ ఉంది. కాబట్టి మరి ఇంకో నెల రోజులైతే ఎన్నికలు ఆడబిడిచారవుతుంది కాబట్టి అది ఎన్నికలైతే మరి జీవో పక్కపోయే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే మంత్రి గారు చొరవ తీసుకొని ఆయన అన్న మాట ప్రకారంగానే ఈ పట్టాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించి ఇక్కడ ఉన్న ఈ ప్రభుత్వ ఇచ్చిన పట్టాలు నివసిస్తున్న వారికి న్యాయం చేయాలని, వాళ్లకు రక్షణ కల్పించే విధంగా వాళ్ళు భవిష్యత్తులో అన్ని విధాలుగా అర్హత పొందే విధంగా చేయాలని మేము సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. బీవై నగరు, సుందరాయ నగరు, ఇంద్రానగరు, సిరిసిల్లలో ఈ మూడు నగర్లో ఒక సగభాగం అంటే సిరిసిల్ల ఊరు ఎంత ఉంటుందో అందులో సగభాగం కూడా ఈ మూడు నగర్లు ఊరు ఉండడం జరిగింది. మరి ఇవి అప్పటి ప్రభుత్వాలు పేదవాళ్లకు ఇళ్ళు లేవని పోరాటాలు చేస్తే అప్పటి ప్రభుత్వాలు జాగలిచ్చి ఇవ్వడం వల్ల సుందరనగర్లో కొన్ని ప్రభుత్వం ఇళ్ళు కట్టించింది, అలాగే ఇంద్రనగర్లో కొన్ని ప్రభుత్వం ఇళ్ళు కట్టించింది. బీవై నగర్లో కూడా పట్టాలు ఇస్తే వారే ఇళ్ళు వేసుకొని నిర్మించుకొని ఉన్నారు. మరి వారికి గృహలక్ష్మి పథకంపై జిల్లా అధికారులతో కరీంనగర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి సమీక్ష సమావేశం నిర్వహించారు. 34,000 అప్లికేషన్స్ నిన్నటి వరకు వచ్చింది. అండ్ యాక్సిడెంట్ ఎక్కడ ఉన్నది? దీంతో ఐ థింక్ అరౌండ్ 6,000 వరకు వెరిఫికేషన్ అయింది. యాక్సిడెంట్ ఎక్కడ ఉంది? సో 36,000 వచ్చింది వెరిఫైడ్, టోటల్ వెరిఫైడ్ 19,000 అంటున్నారు. దాంట్లో ఎలిజిబుల్ 10,000 అండ్ నాట్ ఎలిజిబుల్ ద రిమైనింగ్ 9,000. సో ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వీహవ్ గివెన్ ఫార్మ్స్. అంతకుముందు గృహలక్ష్మి స్టార్ట్ చేయక ముందుగా ఓన్లీ అప్లోడ్ వారిని ఆ పర్టికులర్ వెరిఫికేషన్ ఫార్మ్స్ ఇచ్చారు, ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్. దాంట్లో ఎంటర్ చేయాలి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు వీహవ్ టు ఎంటర్ ద డీటెయిల్ ఇన్ ఆల్ ద అప్లికేషన్ సబ్మిటెడ్, రిజెక్టెడ్, అప్రూవ్డ్, అన్నిటికీ దాంట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫార్మాట్స్ ఆల్రెడీ మనం కమ్యూనికేట్ చేశాము. ఇప్పుడు ఎవరెవరు టీమ్స్ వెరిఫికేషన్ వెళ్తున్నారో, మేబీ వాళ్ళు మాన్యువల్ గా రాస్తున్నారా, ఐ డోంట్ నో. ఫస్ట్ థింగ్ టు ఫిల్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ వెరిఫికేషన్ ఫామ్ ప్రొవైడెడ్. అందరూ ఫామ్ చూసారా? అంటే సాఫ్ట్ కాపీ చేశారు, హార్డ్ కాపీ కూడా ప్రింట్ చేసి వారికి ఇవ్వాలి. నంబర్ ఆఫ్ అప్లికేషన్ ప్రకారం మనమే ప్రింట్ చేసి ఇస్తాం. 10,000 అదే చెప్పు. ఆల్ అక్సెప్టెడ్, రిజెక్టెడ్ అన్ని కూడా మనం ప్రిస్క్రైబ్డ్ ఫామ్ లో వేయాలి. దాంట్లోనే కింద రీజన్ ఫర్ రిజెక్షన్ ఫార్మేట్ ఎవరో చూడలేదు ఇప్పుడు. అది దాంట్లో డీటెయిల్ నాకు తీసుకోండి. ఓన్లీ అక్సెప్టెడ్ మళ్ళీ ఆన్లైన్ చేయాలి. ఓకే, రిజెక్టెడ్ ని ఆన్లైన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ వి నీడ్ టు కీప్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫామ్. ఓపెన్ చేసి చెప్పండి, ఓపెన్ చేసి చూపించండి. మైనారిటీ సంక్షేమ శాఖ, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మైనారిటీలకు ఆర్థిక మద్దతు పథకం ద్వారా 100% సబ్సిడీ ద్వారా విడుదలైన ఆర్థిక సాయం చెక్కులను ఈరోజు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి, అడిషనల్ కలెక్టర్ కీమియా నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఆకునూరు శంకరయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య తదితరులు హాజరై లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో బోయినపల్లి జడ్పీటీసీ సభ్యురాలు కత్తెరపాక ఉమ, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు చాంద్ పాషా, తంగలపల్లి ఎంపీపీ పడిగల మానస, మజీద్ కమిటీ అధ్యక్షులు ఎండి సత్తారు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు. ఈరోజు రాజన్న అడిషనల్ కలెక్టర్ అధ్యక్షతలో
ప్రభుత్వము